బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధ్యమని, రికార్డు స్థాయిలో భారీ మెజార్టీ సాధించేందుకు నాయకులు కార్యకర్తలు పాటుపడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనారెడ్డి అధ్యక్షతన శ్రీకాళహస్తిలో శివం కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రుల కన్నబాబు, టీటీడీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి, చిత్తూరు నెల్లూరు ఎమ్మెల్యేలు, రాష్ట్ర వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగనన్న పాలనకు ప్రజల బ్రహ్మరథం పట్టారని, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధ్యమని, భారీ మెజార్టీ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని నేతలు పిలుపునిచ్చారు. తిరుపతి లోక్సభ స్థానానికి జరిగే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరియు పార్టీ పెద్ద సహాయ సహకారాలతో ఈరోజు ఓటు అర్థించడానికి ఈ ముందుకు వచ్చిన వాళ్ళు. ఇక నా విషయానికి వస్తే, నేను ఒక సామాన్య కార్యకర్తని, ఇదే చేసి ప్రధాన చేసిన ఏర్పాటు వాడితో మనసంలో రావడం కావాల్సింది. మీ అందరిలో ఒకళ్ళని, మనందరి కష్టసుఖాలు తెలిసిన వాడిని, ఎందుకంటే నేను కూడా కష్టపడి ఉండాలి. అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి సమస్య మీద సంపూర్ణ అవగాహన ఉన్నవాడిని, ఏర్పేరు పెట్టడం విషయాన్ని చూసినట్లయితే